తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నారా లోకేష్ అంటున్నారు అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా చరమ పాడాల్సిన అవసరం ఉందనేసి అయితే లోకేష్ చెప్పడం జరిగింది అవునండి ఇప్పుడు నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారి పార్టీకి రెండు వేల పద్నాలుగులోనే చర్మగీ చర్మగీతం పాడి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఈ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు స్పష్టంగా రేపు అధికారంలోకి వస్తే చర్మ పడతాం పడతామంటాం ఏంటంటే అసలు పొద్దున అసలు ఆ పార్టీ ఉండిద్దో ఆ పార్టీ జెండా ఉండిద్దో కూడా తెలియని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రేపొద్దున భూస్థాపితం అవబోతుంది అని చెప్పేసి స్పష్టంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న జ్ఞానేశ్వర్ గారు ఏం చెప్తున్నారు ఇవాళ ఆయన వెళ్తూ వెళ్తూ బీసీ బీసీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు లేదంటే సమ్ కొంతమంది కేడర్ కావచ్చు ఆయన ఏం చెప్తున్నారు అరే బాబు నారా లోకేష్ అనే వ్యక్తి అసలు నాయకత్వ లక్షణాలు లేవు నాయకుడిగా అన్ఫిట్ తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి పోయిపోయి ఇలాంటి పెద్ద జీరో చేతిలో పెడుతున్నారు రేపటి రోజున తెలంగాణలో ఏ అయితే పట్టిందో రెండు సార్లు ఇవాళ రాష్ట్రం విడిపోయేటప్పుడు లాలూచిపడి కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు లాలూచిపడి రాష్ట్రాన్ని ఎట్లా విభజించారో అప్పుడు తెలుగుదేశం పార్టీని ఆ రోజున తాకట్టు పెట్టారు ఇవాళ ఆయన జైల్లో ఉండగా ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం లోపాయకారి ఒప్పందాలు చేసుకొని ఇవాళ కూడా అదే పరిస్థితిగా తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి వస్తుంది లోకేష్ అనే వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు అని చెప్పేసి ఆల్రెడీ జ్ఞానేశ్వర్ గారు స్పష్టం చేసినప్పుడు ఇలాంటి వ్యక్తులు రేపొద్దున చర్మగీతం పాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది జ్ఞానేశ్వర్ గారు నారా లోకేష్ ఉద్దేశించి ఇంకో మాట లోకేష్ చిన్నపిల్లవాడో పెద్దవాడో నాకు అర్థం కావట్లేదు అనేసి ఒక కామెంట్ చేశారు ఎట్లా చూస్తారు ఆ కామెంట్ అంటే అక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది కదా సార్ అతను ఒక జోకర్ లాగా కనిపిస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి జోకర్ చేతుల్లో ఏదో అంటారు పండిత పుత్ర పరమసుంట అనేసేసి వాళ్ళ తండ్రి గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి విజనరీ కలిగిన లీడర్ అని చెప్పుకుంటున్న వ్యక్తికి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి బిడ్డగా ఉన్నందుకు తెలివి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సీనియర్స్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడున్న మెయిన్ యంగ్ లీడర్స్ అందరూ కూడా ఇతన్ని హీరోగా ప్రాజెక్ట్ చేయడం కోసం ఎంతోమంది నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న నాయకుల్ని చంపేస్తూ ఉన్న పరిస్థితిని తెలుగుదేశం పార్టీ మింగలేక కక్క కక్కలేక ఉన్న పరిస్థితుల్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తుల్ని జోకర్స్ కింద ఫీల్ అయ్యా జ్ఞానేశ్వర్ గారు స్పష్టంగా అర్థం చేసుకునే వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే విషయాన్ని వివరంగా చెప్పారు వెళ్తూ వెళ్తూ ఆయన జ్ఞానేశ్వర్ గారు జ్ఞాన హితబోధ చేసి తెలుసుకోమని చెప్పేసి వెళ్ళారు నిర్జంగా సెన్స్ ఉన్న వాళ్ళు అయితే తెలుసుకుంటారు ఎన్ని రోజులు చంద్రబాబు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సరిపోయింది ఇప్పుడు జగ చంద్రబాబు బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా వైసీపీ వాళ్ళు చొక్కలా అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉన్నారు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ప్రజాపక్షంగా ప్రజా పరిపాలన చేస్తూ ముందుకు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చుక్కలు చూపించారు ఒకటండి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు కేడర్ కావచ్చు స్పష్టంగా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే మీరు చుక్కలు చూపించాలన్నా లేదంటే చరమగీతం పాడాలన్నా రేపొద్దున అధికారంలోకి రావాలి అది వచ్చినప్పుడు సంగతి ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నామండి అధికారంలో ఉన్న మేము మీ సంగతి ఏదైనా తేల్చాలంటే అక్కడ హ్యాంగర్కి తగిలిచ్చిన షర్ట్ వేసుకొని వస్తే చాలండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజారెడ్డి గారు రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరచాలి అనుకుంటే ఆయన కను సైగజాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు కేడర్ అవ్వచ్చు జెండా అవ్వచ్చు కనిపించుకోకుండా రూపు మాపే అంది పరిస్థితులు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కను సైగజాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు అప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తే ఏం చే మిమ్మల్ని ఏం చేయకోకుండా వచ్చి నా ఊడిపోయిన గోర్తో సమానం అని చెప్పేసి తీసి పక్కనేసి ఆయన పని ఆయన చేసుకుంటా ప్రజలకు క్షేమం కలిగిస్తూ ప్రజలకు సంక్షేమం కలిగిస్తూ ప్రజలకి ప్రజా పరిపాలన క్షేమం కల్పించే విధంగా ఆయన సంక్షేమ పథకాలతోటి ఆయన ముందుకెళ్తా ఉంటే ఈ పిచ్చి ప్రేలాపంలో వెళ్లే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహున్లాగా బిహేవ్ చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు కొంచెమన్నా ఆలోచించి ప్రజలకు ఏ ఏ పరిపాలన వస్తే ప్రజలకు న్యాయం జరిగిద్ది స్పష్టంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ పేద ప్రజల పార్టీ వైఎస్ఆర్సీబీ పార్టీ పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీ వైఎస్ఆర్సీబీ పార్టీ పేద ప్రజలు అండాదండా ఉంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా నిరూపించబడింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ మేనిఫెస్టోని రాబోయే రోజుల్లో మేము కూడా చేస్తాము అని చెప్పేసి సాక్షాత్తు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులే ఈయన ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పిచ్చి వాగే వాటి అన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ గురించి రాష్ట్రం ఆలోచించడానికి కూడా ఎక్కడ టైం కూడా తీసుకునే పరిస్థితి లేదండి